రజనీకాంత్ ఈ పేరుకు ముందు సూపర్ స్టార్ అని పెట్టకపోతే కాస్త వెల్తిగా ఉంటుంది. అటు సినిమా రంగంలోనూ ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రపంచం గుర్తించిన సూపర్ స్టార్ అయినా కూడా మూలాలు మాత్రం మర్చిపోలేదు. ఎంత పైకి ఎదిగినా ఒదిగే ఉండటం ఆయన స్వభావం. సినిమాల్లో ఎంతో స్టైల్గా కనిపించే రజని బయట చాలా సాదాసీదాగా ఉంటారు. ఆధ్యాత్మికత విషయంలో రజనీకి నమ్మకం ఎక్కువ. దేవుళ్లను ఎంతగానో నమ్ముతారు. భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ఉంటారు. షూటింగ్లకు ఎక్కువ గ్యాప్ దొరికితే గుళ్ళకో హిమాలయాలకో వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా దైవ చింతనలో గడుపుతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే రజనీకాంత్కు సంబంధించిన కొన్ని ఫోటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తన చేతి బొటని వేలును చూపుడు వేలును కలిపి ఉంచిన దృశ్యాలు అవి. రజనీ తరచుగా అలా ఎందుకు పెడుతున్నారు, దాని వెనక ఆంతర్యం ఏంటి అన్న చర్చ మొదలైంది. యోగా శాస్త్రం ప్రకారం శరీరంలోని ప్రతి అవయవాన్ని కదిలించే శక్తి చేతి వేళ్లకు ఉంటుంది. అందులోనూ చేతి వేళ్ల కొనలకు అతీత శక్తులు ఉంటాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. చేతి వేలి కొనలను కలిపి ఉంచడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, అలాగే శరీరాన్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఇటువంటి ఓ సాధనను యోగ ముద్రగా భావిస్తారు. చేతి వేళ్లతో వేసే ఈ ముద్రల వలన ఒత్తిడి, మానసిక అలసట, నీరసం ఇటువంటివన్నీ దూరం అవుతాయి. ఈ ముద్రలు వేయడానికి ప్రత్యేకించి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. వీటిని ఎప్పుడైనా ఎక్కడైనా వేయచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో బొటని వేలి కొనను చూపుడు వేలి కొనతో కలిపి ఉంచే ఈ ముద్రను జ్ఞానముద్ర అంటారు. ఇది అత్యంత సాధారణమైనటువంటి ముద్ర. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞానం, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. అంతేకాకుండా ఈ ముద్రను ప్రశాంతంగా నిల్చుని ఉన్నప్పుడైనా, కూర్చొని ఉన్నప్పుడైనా, ఇలా ఎప్పుడైనా వేయవచ్చు. ఇక రజనీ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది జైలర్ సినిమాతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. లాల్ సలాంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లాల్ సలాం సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. మరి రజనీకాంత్ యోగ ముద్రలు వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.